हेलो अंडी, हाय, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। सो थर्सडे मॉर्निंग वरकते बिग बॉस 7 वोटिंग एनालिसिस चूसेदी। కొన్ని అనఫీషియల్ పోల్స్లో అయితే శివాజీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, అలాగే కొన్ని పోల్స్లో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారండి. సో బట్ ఏంటంటే టాప్ టు పొజిషన్లో అయితే శివాజీ ఇంకా ప్రశాంత్ అయితే కన్ఫామ్గా ఉన్నారండి. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి అమర్దీప్ ఇంకా ప్రిన్స్ ఎవరైతే ఉన్నారు. బట్ ఏంటంటే ఈ వీక్లో నాగార్జున సార్ అమర్దీప్ని క్యాప్టెన్ చేశారు, బట్ అతను బిహేవియర్ కానీ మాట్లాడే వే కానీ ఈ వీక్లో కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అండ్ బిహేవ్ చేసే వే కూడా కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది ఫ్యాన్స్కి, అమర్దీప్ ఫ్యాన్స్కి. కానీ అతను ఇలాగే కంటిన్యూ చేస్తే అతను ఓటింగ్ ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్లో ప్రిన్స్ యావర్ ఇంకా అమర్దీప్ ఉన్నారు కాబట్టి మేబీ అతన్ని దాటుకొని ప్రిన్స్ థర్డ్ పొజిషన్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ అతను కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది ఈ వీక్లో. అండ్ అలాగే ఫోర్త్ ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి ఫిఫ్త్ ఇంకా సిక్స్త్ పొజిషన్లో వచ్చేసి శోభ ఇంకా ప్రియాంక జైన్ అయితే ఉన్నారండి. బట్ అర్జున్ అంబటికి అయితే నామినేషన్లో లేదు, కాకపోతే టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి ఈ వీక్ అయితే అతనికి లీస్ట్ ఓటింగ్ వచ్చినా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. సో ఫైనల్ వరకు అయితే ఉంటారు. అండ్ టాప్ బాటమ్ టూలో వచ్చేసి శోభా శెట్టి ఇంకా ప్రియాంక ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అయితే ఈ వీక్లో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రియాంకతో కంపేర్ చేస్తే శోభకి కొంచెం ఓటింగ్ తక్కువగానే ఉంది. సో నాలా ఇంకా మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ని చూస్తూ ఉండండి, నేను పెట్టే అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉండండి. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే అఫీషియల్ ఓటింగ్లోకి వెళ్ళేసైతే మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి.